స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ రంగరాజు. అనంతరం ప్రభుత్వ పథకాలను సంబంధించిన శకటాలను ప్రదర్శనలో చూశారు. ఆ క్రమంలో మంత్రి మాట్లాడారు. సాధించుకుని 73 సంవత్సరాలు పూర్తి చేసుకుని 74వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధికారులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు, యువతి యువకులకు మరియు చిన్నారులకు నా ఉద్యోగపత్ర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా స్వాతంత్ర అమరవీరులకు నా వచ్చినవి మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నారు. మహానుభావులు వారు త్యాగ కృషి ఫలితంగా 1997 ఆగస్టు 17 తేదీన తనకు స్వాతంత్ర సిద్ధించింది. కలిగేట అనుమతులు వారి రక్త తర్పణంతో పల్నాడులో జరిగిన పుల్లరి పోరాటం ఆంధ్ర శివాజీ పర్వతనే వీరయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో ప్రజలాది పాడు జరిగిన భారతీయ సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి, పట్టణాల్లో జరిగిన ఆందోళనలు, క్విట్ ఇండియా ఉద్యమం కాలంలో తెనాలి ప్రజలు త్యాగాలు చేయడం ద్వారా దేశ స్వాతంత్రంలో గుంటూరు జిల్లా ఒక ప్రముఖ పాత్రను పోషించి ప్రత్యేక స్థానం కలిగి ఉన్నది. ఉద్యోగాలు గోపాలకృష్ణ వారి ఇతర స్వాతంత్రంలో ఎనలేని కృషి అందించారు. జిల్లా అభివృద్ధి వరకు ఈ జిల్లాకు నాకు ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించినట్లు గౌరవ ముఖ్యమంత్రి వారిలో కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. జిల్లాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వారికి ఆదేశాల మేరకు పలు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్నందున నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించారు. మార్చి 21 నుంచి లాక్డౌన్ ప్రకటించబడింది. జిల్లాలో కోవిడ్ నియంత్రణ కొరకు 16 టాస్క్ ఫోర్స్ టీములు మరియు 24/7 కాల్ సెంటర్లను కలెక్టరేట్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ జరుగుతున్నది. జిల్లాలో కోవిడ్